हेलो एवरीवन, अंदर बागुन्नारा? ई रोज मनम ई वीडियोलो बीन्स तो निल्व पच्चड़ी एला तयारु चेयालो चूद्दाम। मुंदुगा दानिकि कावाल्सिन पदार्थालु बीन्स, रेड चिल्ली पाउडर, साल्ट, वेल्लुल्लि, चिंतपंडु, नूने। इप्पुडु तयारु चेसे विधानं चूद्दां। मुंदुगा स्टव् मीद पैन पेट्टुकोनी आयिल वेसुकोवाली। आयिल हीट अक्किन तर्वात बीन्स नी सन्नगा कट चेसि वाटिनि आयिल लो वेसुकोनी फ्राई चेसुकोवाली। ఇప్పుడు మరొక స్టవ్ మీద చింతపండు గుజ్జు తీసి దాన్ని ఉడికించుకోవాలండి। సిమ్ లో పెట్టుకోండి, ఇలా ఉడికించుకోవాలి। బీన్స్ లైట్ గా ఫ్రై అయ్యాయి, ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇప్పుడు బౌల్ లోకి బీన్స్ ముక్కలు తీసుకోవాలి। మీరు ఒక 1/2 kg బీన్స్ తీసుకోండి, సరిపోతాయి। నేను మీకు వీడియోలో చూపించడం కోసం జస్ట్ కొంచెం తీసుకున్నానండి। 1/2 kg బీన్స్ తీసుకుంటే సరిపోతుంది। 1/2 kg బీన్స్ కి 1 కప్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 కప్ salt వేసుకుంటే సరిపోతుంది। నేను జస్ట్ మీకు చూపించడం కోసం కొంచెమే ప్రిపేర్ చేస్తున్నానండి। చింతపండు 1/2 kg కి 100 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందండి। ఇప్పుడు బీన్స్ లో salt, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ వెల్లుల్లి వేసాం కదా, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి। మనం ప్రిపేర్ చేసిన చింతపండు గుజ్జుని వేసుకోవాలి। ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి। సో మనకి బీన్స్ పచ్చడి రెడీ అయిపోయింది। ఇప్పుడు లాస్ట్ లో తాలింపు వేసుకుందాం। మిక్స్ చేసుకుందాం। దీన్ని మనం రైస్ లో గాని, దోశలో గాని, చపాతీలో గాని, దేనిలో తిన్నా గాని చాలా టేస్టీగా ఉంటుందండి। ఈ పచ్చడి మీకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి। చాలా చాలా బాగుంటుంది। ఈజీగా సింపుల్గా 5 మినిట్స్లో మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు। సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి।